గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. టీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు ఇప్పుడు బాధ వారిని విపరీతంగా వేధిస్తోంది. ప్రజాప్రతినిధిగా అందున ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఎలాంటి కార్యక్రమాల్లోనూ కనిపించకపోవడాన్ని అధికార పక్షానికి చెందిన వారే అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో గవర్నర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తమిళసై ఎక్కడ చూసినా ఏ కార్యక్రమంలోనైనా ముఖ్య అతిథిగా పాల్గొంటోన్న వైనం అంతకంతకు పెరుగుతోందంటున్నారు. ప్రత్యేక దినోత్సవాలు మొదలు రాజధాని హైదరాబాద్లో జరిగే ముఖ్యమైన పలు కార్యక్రమాల్లో గవర్నర్ ఎక్కువగా దర్శనమిస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం పాలనా సంబంధమైన అంశాల్లోనూ ఆయన కనిపించడం లేదన్న విమర్శ అంతకంతకు పెరుగుతోంది. ప్రజలకు నిత్యం టచ్లో ఉండాల్సిన సీఎం కేసీఆర్ ఎప్పుడో కానీ టచ్లోకి రాకపోతూ ఉంటే రాజ్భవన్లో ఉంటూ అప్పుడప్పుడు మాత్రం కార్యక్రమాల్లో కనిపించే గవర్నర్ మాత్రం డైలీ బేసిస్లో కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అంతేకాదు, వివిధ కార్యక్రమాలతో రాజభవన్ సందడిగా మారుతుంటే ముఖ్యమంత్రి నివాసం మాత్రం కొందరికి మాత్రం ఎంట్రీ అన్నట్లుగా ఉంటున్న వైనం పలువురు మండిపడుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా తమిళసైను వ్యూహాత్మకంగా తీసుకొచ్చిన దానికి తగ్గట్టే ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఉందంటున్నారు. తమిళసైను తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఎంపిక చేయటం వెనుక ఉద్దేశం ఏంటన్న విషయం తెలిసిన వేళ అందుకు విరుగుడుగా మరింత చురుగ్గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండాలని, కానీ అలాంటిదేమీ లేకపోవడంపై గులాబీదళం ఫీల్ అయిపోతోంది. ఇమేజ్ పరంగా సీఎం కేసీఆర్ను కొట్టినవారెవరూ లేనప్పటికీ ప్రజల్లో మమేకమైనట్లుగా కనిపించే విషయంలో మాత్రం ఆయనకు నెగిటివ్ మార్కులు పడుతున్నాయంటున్నారు. ఇప్పటి వరకు సాధించిన స్టైల్ను కాస్త మార్చకుంటే గులాబీ బాస్కు కొత్త చిక్కులు తప్పవంటున్నారు. గవర్నర్ అమ్మ దూసుకెళ్తున్న వేళ కేసీఆర్ తన తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.